ఇప్పుడు బంగ్లాదేశ్ ఎపిసోడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది ఏ విధంగా ఆమెని చిత్రాలను చేశారనేది మనం చూసాం అయితే ఒక కాంగ్రెస్ లీడర్ మాట్లాడతాడు మొన్న శ్రీలంకలో ఏం జరిగిందో చూశారు తర్వాత ఈరోజు బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూస్తున్నారు భారత్లో కూడా అదే జరగబోతోంది మీ యొక్క అంటే జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా లేకపోతే అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారనేది కాంగ్రెస్ లీడర్ కామెంట్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి సల్మాన్ ఖుర్షీద్ ఆయన ఇచ్చాడు ఈ స్టేట్మెంట్ అంటే ఇండియాలో భారతదేశంలో కూడా బంగ్లాదేశ్లో జరిగిన అదే సిట్యువేషన్ ఇక్కడ కూడా జరుగుతుంది అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈయన ఎందుకు ఇచ్చారు అది అడగాల్సిందే మనం ఎందుకంటే ఇదే రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకొని బుక్ని పట్టుకొని తిరుగుతాడు ఇప్పుడు ఏమంటున్నారు మేము ఆ కాన్స్టిట్యూషన్ పట్టించుకోము పాకిస్తాన్లో జరిగినట్లు మిలిటరీ రూల్ ఉండాలి లేకుంటే మొత్తం వాళ్ళ ఉన్న వాళ్ళని కిందకు దింపేయాలి బంగ్లాదేశ్లో చేసినట్టు కూడా వీళ్ళు చేశారు కదా జేఎన్యుతో ఏం చేశారు షహీన్బాగ్లో ఏం చేశారు ఫార్మర్ ప్రొటెస్ట్ ఏం చేశారు తూతుకుడి స్టెర్లైట్ ప్లాంట్లో ఏం చేశారు ఇదంతా చేయించింది ఎవరు ఈ ఆపోజిషన్ పార్టీసే తూతుకుడిలో స్టెర్లైట్ ప్లాంట్ కాపర్ ప్లాంట్ బంద్ చేసి ఎవరికి బెనిఫిట్ అయిందండి ఫ్రమ్ నెట్ ఎక్స్పోర్టర్ ఇండియాస్ బికమ్ నెట్ ఇంపోర్టర్ చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం మనం ఇప్పుడు ఎవరు నడిపించారు చైనా వాళ్ళు నడిపించారు కూడం కులం ప్లాంట్ని ట్రై చేశారు ఆపడానికి ఎందుకంటే మనకు ఎలక్ట్రిసిటీ ఉండకూడదు ప్రొడక్షన్ పెరగకూడదు మ్యానుఫ్యాక్చరింగ్ అవి మనం పైకి వెళ్ళకూడదు అది డెస్పరెట్లీ ట్రై చేశారు కాంగ్రెస్ వాళ్ళు అది కూడా కాలేదు ఇది అన్ని ప్లేస్ ఫామ్ లాస్ ఒక్కటే వీళ్ళు సక్సిడీ అయ్యారు ఎందుకంటే మోదీ గవర్నమెంట్ విత్డ్రా చేసుకోవచ్చు చేసిన పెద్ద తప్ప అది దే షుడ్ నాట్ ఆ విత్డ్రా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఈ డీప్ స్టేట్ అంట ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి చాలా మంది ఛానల్స్ అదే డిబేట్ చేస్తాం డీప్ స్టేట్ మనం అనుకుంటాం ఒక్కొక్క ఇన్సిడెంట్ని ఐసోలేషన్గా తీసుకుంటే ఇది ఏంటి ఎవడో చేస్తున్నాడు ఎవడో ట్వీట్ చేస్తున్నాడు ఎవడో రాస్తున్నాడు ఏదో న్యూస్ ఐటమ్ వస్తుంది ధ్రువరాతి ఏదో చెప్తున్నాడు అన్నిటికంటే హ్యాపీ స్టేట్ బంగ్లాదేశ్ ఇప్పుడు బంగ్లాదేశ్లో అందరికీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హయ్యెస్ట్ ఇండియా కానీ అని చెప్పాడు ఇప్పుడు ఏమైందో అందరికీ తెలుసు అక్కడ జరిగిందంతా మొత్తం గోల్ అది పాకిస్తాన్లో ఇది ఏమైతుందంట రాజుగారు మన చుట్టుపక్కల దేశాలన్నీ మీరు చూడండి హవ్ ఆల్ గాడ్ రీప్లేస్డ్ ఫస్ట్ నేపాల్లో మొదలైంది మొత్తం రాజకుటుంబం మొత్తం కొట్టేశారు ఒకటే స్ట్రోక్లో బట్ తీసుకొచ్చి మెషిన్ గన్ బట్టి ఫైర్ చేసి మొత్తం అని అందరు చనిపోయారు ఫ్రమ్ ఏ హిందూ స్టేట్ టుడే ఇట్ హస్ బికమ్ ఎ కమ్యూనిస్ట్ స్టేట్ మన దగ్గర ప్రచాందా ఉన్నాడు కదా దాని తర్వాత ఏమైంది పాకిస్తాన్కి రండి పాకిస్తాన్ ఎప్పుడు చూస్తే ఆర్మీ రూలే ఉంటుంది వాళ్ళే పరిస్థితుంది ఏదైనా ఎక్కడ చిన్న ప్రో ఇండియా గవర్నమెంట్ వచ్చిందనుకోండి ప్రో ఇండియా కూడా అక్కర్లేదు కొంచెం ఫ్రెండ్లీ గవర్నమెంట్ వస్తే వాన్ని తీసేస్తాడు సివిలియన్ గవర్నమెంట్ ఇమ్రాన్ ఖాన్ ఎలక్షన్ కలిచాడు ఈజ్ నాట్ ఎ ప్రో ఇండియా బట్ స్టిల్ ఏమైంది వాళ్ళు తీసి పక్కన పడేస్తారు దాని తర్వాత శ్రీలంకకు వద్దాం శ్రీలంకలో ఏం చేశారు ఇదే గొడవ చేశారు అక్కడ రాజపక్స వీళ్ళు తీసి వాళ్ళని పెట్టి వాళ్ళ ఎకానమీ మొత్తం సత్యనాశ చేశారు లక్లీ ఇండియా హెల్ప్ చేసి వాళ్ళు కొంచెం బయటపడ్డారు మయన్మార్ ఇదే చేశారు ఆంగ్సాన్ సూచి ఉండే డెమోక్రటిక్ గవర్నమెంట్ షీస్ వెరీ ఫ్రెండ్లీ విత్ తీసేశారు ప్రెసెంట్ మిలిటరీ గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ గవర్నమెంట్తో ఫ్రెండ్లీగా ఉన్నారు అది వాళ్ళ ప్రాబ్లం కోసం ఎందుకంటే అక్కడ రోహింగ్యాతో కొట్టుకుంటున్నారు వాళ్ళు రఖీన్లో రఖీన్ ఏరియాలో నార్త్లో అది కాకుండా నెక్స్ట్ మనం చూస్తున్నాం మా మాల్డీవ్స్ ప్రో ఇండియా గవర్నమెంట్ ఉండే వాళ్ళని తీసేసి యాంటీ ఇండియా గవర్నమెంట్ తీసుకొచ్చారు మనం ఇదంతా ఐసోలేషన్లో చూస్తున్నాం ఇండిపెండెంట్గా చూస్తున్నాం ఒక్క కంట్రీ ఇప్పుడు అయిపోయింది భారతదేశం ఇజ్రాయిల్ లాగా అయిపోయింది వీఆర్ సరౌండెడ్ బై ఎనిమీస్ మనకు ముందు పాకిస్తాన్ చైనా ఒకటే ఉండే ఇప్పుడు ఇటువైపు చూడాలి అటువైపు చూడాలి అందువైపు బంగ్లాదేశ్ మార్క్ మై వర్డ్స్ అనదర్ పాకిస్తాన్ తయారైపోతుంది ఇప్పుడు ఆల్రెడీ జమైతే ఇస్లామిక్ విచ్ ఇస్ అ వెరీ థియోట్రిక్ హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ అట్లాంటి వాళ్ళు ఇప్పుడు చూస్తున్న భార భారతీయుల మీద అక్కడ జరుగుతున్న అటాక్లు అక్కడ ఉన్న గుడిలు వాళ్ళు వలపడుతున్నారు ధ్వంసం చేస్తున్నారు దిస్ ఇస్ వాట్ ఇస్ గౌండ్ అక్కడ ఉన్న ఇరవై ఏడు శాతం ఉన్న హిందూస్ ఇండిపెండెన్స్ టైంలో ఇప్పుడు ఏడు శాతం అయిపోయింది దాంట్లో ఇప్పుడు కోటి మంది భారతదేశంకి వస్తున్నారు ఇప్పుడు మనకు అర్థమవుతుంది సిఏ అంటే అని పర్సిక్యూటెడ్ హిందూ మైనారిటీస్ అండ్ అదర్ మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇది దిస్ ఇస్ ద బెనిఫిట్ రేపు వాళ్ళు ఇండియాకి వస్తే మమతా బెనర్జీ భయపడుతుంది ఎందుకు వచ్చి బెంగాల్లో సెటిల్ అయిపోతే ముస్లిం పాపులేషన్ అంతా చేంజ్ అయిపోతుంది మెజారిటీ హిందూస్ వస్తాయి రాని ఆమె ఎప్పుడు చూడండి ఆమె స్టార్ట్ అయినప్పుడు చెప్పింది బంగ్లాదేశ్ నుంచి ఎవరు వస్తే నేను తీసుకుంటాను ఇప్పుడు ఆమె పాటే మార్చేసింది కానీ మందిని తీసుకోగలుగుతామా అది మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు నూట నలభై కోట్లు కోటి మంది ఏంటండి మనం వాళ్ళు చూసుకోవాలండి అది మన మన కర్తవ్యం అది మనం చూసుకోవాలి ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ మహాత్మా గాంధీ సెట్ ఇండిపెండెన్స్ టైంలో అక్కడ ఉన్న హిందువులు పాకిస్తాన్లో ఉన్న హిందువులు అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ మెన్షన్ చేయలేదు పాకిస్తాన్ అని మెన్షన్ చేశారు వాళ్ళని చూసుకోవడం మన మన కర్తవ్యం చెప్పారు అప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని తీసుకోవాలి ఈవెన్ అంబేద్కర్ సర్ ద సేమ్ థింగ్ దట్ వీ హ్యావ్ టు టేక్ దమ్ బ్యాక్ నెహ్రూ కూడా ఇచ్చాడు స్టేట్మెంట్ ఆ టైంలో సో ఇది మనకు యాజ్ ఇదే చెప్తున్నాను అండి కా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది ఏంటంటే నిన్న కూడా చదివాను నేను ఇరవై నాలుగు మంది పాకిస్తాన్ అటారీ బార్డర్ నుంచి వాళ్ళు ఎట్లనో పారిపోయి ఇండియా సైడ్కి వచ్చేసారని ఎంత వాళ్ళు వాళ్ళు ఉండలేకపోతున్నారు అక్కడ ఎందుకు ఉండాలండి రాత్రి బతుకున్నారు నెక్స్ట్ డే బతుకున్నారని గ్యారంటీ లేదు అక్కడ మనం ఇక్కడ నిర్మలా సీతారామన్ ఆమె చేసిన బడ్జెట్ అది ఆమె ఇది అని చెప్తాం మనం కానీ రాత్రి బతు నిద్రపోతే మంచిగా నిద్రపోవచ్చు కదా అందరూ అక్కడ నిద్రపోవడానికి భయం నాకు ఆలోచించండి అట్లాంటి స్టేట్లు క్రికెటర్ని చంపేస్తున్నారు ఫిలిం స్టార్ని చంపేస్తున్నారు అందరిని చంపేస్తున్నారు ఈ ఫండమెంటలిస్ట్ ఎక్కడెక్కడ వస్తారు చూడండి ఏ అని చూడండి ఫండమెంటలిస్ వచ్చిన తర్వాత దాన్ని సత్యనాశ అయిపోతారు స్పెషల్లీ యూఎస్ బ్యాక్ దిస్ ఇస్ అ యూఎస్ బ్యాక్ థింగ్ ఏం జరిగింది అందరికీ తెలుసు ఎలక్షన్ ముందే యూఎస్ చెప్పారు హసీనా షుడ్ నాట్ కాంటెస్ట్ ఎలక్షన్ అని ఇప్పుడు ఆమెను తీసి భారతదేశంకి వచ్చిన తర్వాత అంటున్నాం ఆమెకి మేము విజా అయ్యాం యూఎస్కి రావడానికి యూకే కూడా చెప్పింది యూ దీనికి ముందు యుఎస్ విజాకి ఎవరికి డినే చేశారండి నరేంద్ర మోదీకి నీకు గుర్తుంటుంది ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి యూఎస్ ఇస్ ప్లేయింగ్ దిస్ డర్టీ గేమ్ వాళ్ళ సిఏ గేమ్ ఇది వాళ్ళకేంటంటే భారతదేశం పక్కన ఇంకొక దేశం ఉంటే భారతదేశం రెగ్యులర్గా థ్రెటన్ చేస్తూనే ఉండొచ్చు గిరిధర్ మామిడి గారు ఎన్నోసార్లు మన షోలో చెప్పారు ఆయన సిల్హెడ్ గురించి చిట్టగా గురించి ఈవెన్ సాయి గారు కూడా వెళ్ళారు అక్కడికి సిద్ బంగ్లాదేశ్ కూడా బిన్ నా మనం సెవెంటీ వన్ వార్ తర్వాత మన చేతులు ఉండే బంగ్లాదేశ్ తొంభై వేల మంది పిఓడబ్ల్యూస్ కి ఇచ్చేస్తాం ప్రెసిడర్ ఆఫ్ వార్ అది కాకుండా సిల్హైట్ అండ్ చిటగా మనం గుంజుకోవాలంటే అది కూడా చేయలేదు మనం మీ కూడా హ్యాడ్ అ కారిడార్ ద నార్త్ ఈస్ట్ ఇప్పుడు అయిపోయింది ఆ చికెన్ నెక్ ఉంటుంది పైన డార్జిలింగ్ సిల్గుడి దగ్గర మన వీళ్ళు జేఎన్యు వాళ్ళు చెప్పారు కదా ఆ చికెన్ నెక్ ఇట్లా ట్విస్ట్ చేసేస్తే భారతదేశానికి నార్త్ ఈస్ట్కి కనెక్షన్ ఉండదు ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ జమేత ఇస్లామిస్ ఈస్ ప్లానింగ్ నార్త్ ఈస్ట్కి భారతదేశాన్ని కట్ చేయాలంటే చాలా ఈజీ నలభై యాభై కిలోమీటర్లు మొత్తం బ్లాక్ చేసేస్తే అయిపోయింది కథ నో కనెక్షన్ టు నార్త్ ఈస్ట్ కానీ ఈ భారతదేశంలో జరిగే ఈ కాంగ్రెస్ వాళ్ళ ఆలోచిస్తుంది ఇక్కడ జరగదండి వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చు ఇందిరాగాంధీ ట్రై డెట్ ఎమర్జెన్సీ పెట్టి ఒకసారి ట్రై చేసింది వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ కూడా గొడవ చేస్తే చేయించారు మీకు గుర్తుంటుంది అగ్నివీర్ స్కీమ్ గురించి ఫస్ట్ డీటెయిల్స్ వచ్చినప్పుడు గొడవ జరిగింది సికింద్రాబాద్ స్టేషన్ తగలబెట్టారు బండ్లు బీహార్ యూపీలో కూడా చేశారు ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ చేస్తున్నాడు అక్కడున్న పిల్లల్ని ప్రొవోక్ చేస్తున్నాడు మీకు ఉద్యోగం రాదు మీకు ఇన్సూరెన్స్ రాదు మీకు అది రాదు మీకు ఇది రాదు అని చెప్పేసి దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ సీఏ టైంలో మళ్ళీ గొడవ చేశారు వీళ్ళందరు కలిసి అందరికి తెలుసు సీఏలో ఇండియన్ సిటిజన్స్కి ఎక్కడ పోదు సిటిజన్షిప్ కానీ నెరేటివ్ అట్లా బిల్డ్ చేశారు వీళ్ళు కంప్లీట్గా అనమాట సో డెఫినెట్లీ ద టైమ్ అస్ నౌ కమ్ చాలా క్రూషియల్ టైం ఇది మన అందరు కలిసి ఉండాల్సిందే అట్లీస్ట్ ఇక్కడ ఉన్న హిందువులు నేర్చుకోవాలి మీరు అనుకుంటారు నేను సెక్యులర్ అయిపోతుంది ఏం సెక్యులరిజం లేదండి బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది కూడా అదే జరుగుతుంది ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ చూడండి మేము ఇరవై కోట్లు ముస్లిమ్స్ ఉన్నాం ఇంకా ఇరవై కోట్లు హిందువులు కలిస్తే మాకు సెక్యులర్ వాళ్ళు మేము మొత్తం భారతదేశాన్ని క్లీన్ చేసి ఇస్తాం హిందూ ఫండమెంటలిస్ట్ మోదీ నుంచి మోదీని హసీనాని ఎట్లా అక్కడ నుంచి బయటకు తీసుకుంటేమో మోదీని ఎట్లా చేస్తాం మోదీ కాదు ఇట్ ఈస్ హిందూ సూ ఆర్ థ్రెటెడ్ మన దేశంలో మనం మైనారిటీ అయిపోతున్నాం ఇప్పుడు ఆల్రెడీ చాలా స్టేట్స్ ఆఫ్ మైనారిటీగా ఉన్నాం కేరళ కానివ్వండి నార్త్ ఈస్ట్ మొత్తం అయిపోయింది అట్లనే సో ద మెయిన్ థ్రెట్ ఇస్లామిక్ ఫండమెంటలిజం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ అండ్ పైన చైనా కూర్చుంది వాళ్ళకు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ కమ్యూనిస్ట్ ఫిలాసఫీ ఇంకోటి అది అస్సలు సో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ నా ఎందుకంటే చాలా పెద్ద చాలా పెద్ద కాంట్రవర్సీ జరగబోతుంది ఇక్కడ అన్ని గొడవలు చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు అగ్నివీర్ స్కీమ్ తీసుకునే కానివ్వండి అన్ఎంప్లాయ్మెంట్ అంటారు అదంటారు ఇదంటారు వాళ్ళు డెఫినెట్గా విల్ ప్రవోక్ రైట్స్ అక్రాస్ కంట్రీ వీళ్ళు చేశారు చెన్నారెడ్డి మీకు అప్పుడు కూడా గుర్తుంటుంది ఇట్లా ఫ్లోరద్ అసెంబ్లీ నిలబడి చెప్పారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు మా వాళ్ళే చేయించారు రైట్స్ చెన్నారెడ్డి చెప్పారు దానికన్నా ముందు మా కాంగ్రెస్ వాళ్ళే ఓల్డ్ సిటీలో రైట్స్ చేయించారని మీకు గుర్తుంటుంది సో బయట వాళ్ళు చేసి తీసుకురాక దాని తర్వాత ఎన్టీసీ రామారావు గారు వచ్చిన తర్వాత కొంచెం చల్లబడ్డది రైట్స్ అని ఓల్డ్ సిటీలు ఇప్పుడు ఏం లేదు ఇది డిఫరెన్స్ అన్నమాట సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్ లేకుంటే మనం ఇంకో బంగ్లాదేశ్ తయారైపోతాం అండ్ మన కాదు ప్రాబ్లం ఇంకోటి ప్రాబ్లం అనుకుంటే అది కాదు రేపు మీ గడప మీద వచ్చి కొడతారు మిమ్మల్ని అది గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి